ఏపీ సచివాలయానికి నిరసన సెగ తగిలింది. అడ్డగోలుగా ధరల పెంపును నిరసిస్తూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సిపిఐ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం పరిసరాల్లోకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొందరు వామపక్ష నేతలు కృష్ణానదిలో పడవల ద్వారా సచివాలయం చేరుకునేందుకు ప్రయత్నించారు. సిపిఐ నేతల్ని అడ్డుకున్న పోలీసులు వాహనాల్లో తరలించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వామపక్ష నేతలు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి నిరసన తెలియాలని ఏమి కొనేటట్టు లేదు. తగ్గించాలి పెంచిన గ్యాస్ తగ్గించాలి, కరెంటు ఛార్జీలు పెట్టాలి, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు పెట్టాలి, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు పెట్టాలి. అటు సచివాలయం ముట్టడికి యత్నించిన సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద ముప్పాళ్లతో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ధరలు తగ్గించేంత వరకు జగన్ సర్కార్పై పోరాటం ఆపేది లేదన్న ముప్పాళ్ల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. సిపిఐ నిరసన సెగ ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకిందనే చెప్పుకోవచ్చు. పెంచిన ధరలను నిరసిస్తూ సిపిఐ నేతలంతా కూడా మందడం వై జంక్షన్ వద్ద కూడా చేరుకున్నారు. సచివాలయం ముట్టడికి వల్ల సిపిఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. సచివాలయం లోపలికి వెళ్లే ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. అయినా సిపిఐ నేతలు పోలీసుల వలయాన్ని ఛేదించుకొని సచివాలయం వద్ద కూడా చేరుకున్నారు. మనతో ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ సెలవు సచివాలయం ముట్టడిచ్చారు, మీరంతా కూడా సచివాలయం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు, ప్రభుత్వానికి ఏం చెప్పారు? సచివాలయం దగ్గర మా నిరసన తెలియజేయాలనుకున్నాం. వంట నూనెలు పప్పుల దగ్గర నుండి కేజీ 250 రూపాయలు పోయింది. వంట గ్యాస్ 450 ఉండేది, 1050 పోయింది. పెట్రోల్ డీజిల్ 50-60 ఉండేది, ఈరోజు 120-106 దాకా పోయింది. ఈ పరిస్థితుల్లో ఈ ధరలు తగ్గాలని, చెత్త పన్ను తగ్గించాలని, ఇతర పన్నులు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచారు. వీటికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాము. దీన్ని ఈ విధంగా అడ్డుకోవాల్సింది ఏముంది? సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సిపిఐ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. సచివాలయం ముట్టడికి ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఉద్రిక్త పరిస్థితి ఉంది. పూర్తిగా ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇవాళ సచివాలయంకి సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పూర్తిగా చూస్తా ఉన్నాం. ముప్పాళ్ల నాగేశ్వరరావు అలాగే సిపిఐ నేతలంతా కూడా రోడ్డుకి, సచివాలయం రోడ్డు దగ్గర అడ్డంగా కొడుకున్నారు. పోలీసుల అరెస్టును నిరసిస్తూ ఇవాళ ఉదయం సిపిఐ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉండవల్లి కరకట్ట కానివచ్చు, మందడం జంక్షన్ కానివచ్చు, సచివాలయం వద్ద కానివచ్చు భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎక్కడికక్కడ వామపక్షాల నేతల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన జరుగుతున్న ఆందోళన భాగంగా ఈ రోజు అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సిపిఐ కోరుతా ఉన్నాం. కూడా ఆల్మోస్ట్ సిపిఐ నేతలు చేశారు. పూర్తిగా సచివాలయం దాకా వాళ్ళు చేరుకోవడం జరిగింది. పోలీసుల వలయాన్ని సైతం ఛేదించుకొని ఆల్మోస్ట్ సచివాలయం వద్ద కూడా చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సచివాలయం దగ్గరికి చేరుకున్న నేతల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పండి, మీరు ధరల పెరుగుదల నిరసిస్తూ సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ధరలు తగ్గించడం చేతగాని తద్దమ్మలాగా వ్యవహరిస్తూ ధరలు తగ్గించమంటే జైల్లో కుక్కుతో ఉన్నాడు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను సమీకరించి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాను. ఆడపిల్లల మీద
చేస్తాం. విద్యుత్ ధరలు తగ్గించమంటే, అధిక ధరలు తగ్గించమంటే, గ్యాస్ ధరలు తగ్గించమంటే, ఈ రోజున ఈ రకంగా మమ్మల్ని అరెస్టులు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరలు ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అంటూ సిపిఐ నేతలు మండిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిపిఐ ఇవాళ చలో సచివాలయంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయం వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వస్తున్న సిపిఐ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తా ఉన్నారు. ఒకవైపు విజయవాడలో పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యి సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ నేతలు ఎక్కడెక్కడ ఉన్నారా అంటూ అరెస్ట్ చేసి సమీప స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. డెఫినెట్ గా పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ సిపిఐ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో సాయితో రాకేష్, టీవీ5 ఏపీ సెక్రటేరియట్ నుంచి.